మొన్నటి ఎన్నికల్లో ఒక్కరోజు కూడా పనిచేయనటువంటి వాళ్ళు మేమే రాజశేఖర రెడ్డికి నిజమైన వారసులమని చెప్తా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఉరవకొండలో, వజ్రకరువుల్లో, విడపనకల్లో అనేక గ్రామాల్లో చూశాం సిగ్గు విరిచి తెలుగుదేశం పార్టీ ప్రచారం చేశారు. మనం ఓడిపోయినామంటే మీరందరికీ కళ్ళ నీళ్ళు వస్తే చాలా మంది వాళ్ళకు సంబంధించిన వాళ్ళు సంతోషపడినటువంటి వాళ్ళు ఉన్నారు. జగన్ గారు వారసులైతే, రాజశేఖర రెడ్డి గారు వారసులైతే, ఎవరైతే తెలుగుదేశం వాళ్ళ దగ్గర పోయి డబ్బులు తెచ్చుకొని పంచినాడో వాడు మరుసటి రోజు జగన్ గారు ప్రమాణ స్వీకారానికి వస్తాడు, వాడే ముందు నిలబడతాడు. ఒక ఆమె నాతో కొట్లాడుతా ఉన్నాడా? ఒక ఆమె విజయవాడలో ప్రమాణ స్వీకారం దగ్గర కొట్లాడుతా ఉంది. సార్ వాడు మొన్న టీడీపీ చేసినారు సార్, వీడి ఇలా ఎట్లొస్తాడు సార్? మీరందరూ కూడా గుర్తు పెట్టుకోరా, ఎవడైతే నీతి తప్పుతాడో, ఎవడైతే ఒకని జెండా కప్పుకొని ఇంకో జెండాకు సేవ చేస్తాడో వాడిని దగ్గర రానివద్దండి. ఉరవకుండా ఎన్నికలు వస్తాయంటేనే భ్రష్టు పట్టించుకొస్తా ఉన్నారు. మీరందరూ అప్రమత్తంగా ఉండండి. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పక్షం నిలబడ్డారో, ఎవరైతే రాజశేఖర రెడ్డి విధానాలకు రాజీ పడకుండా ముందుకు పోతున్నారో, అట్లాంటి నాయకత్వాన్ని మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి మీకందరికీ వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళలాగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టక లేకపోవచ్చు మాకి, కానీ ప్రజలకు పంచిపెట్టడానికి అభిమానం ఉంది, ఒక నిబద్ధత ఉంది. మిమ్మల్ని కూడా అందరినీ ఒకటే కోరేది, ప్రభుత్వ స్కీమ్స్ అమల్లో ఒకరికి ఒకసారి న్యాయం జరగవచ్చు, ఇంకోరికి ఇంకోసారి న్యాయం జరగవచ్చు, కానీ మన కార్యకర్తలందరినీ కూడా ప్రేమతో ఆప్యాయంగా గౌరవంగా చూసుకుంటామని చెప్పి మీకు అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం. ప్రజలు ఈరోజు మనం ఒక 2,000 ఓట్లతో తప్పుడు పద్ధతుల వల్ల ఓడిపోతే ఓడిపోయినచ్చు, కానీ 1,000 మంది మనకు ఓటేస్తారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలా. వాళ్ళ పట్ల మనకు బాధ్యత ఉంది. 5 ఏళ్ళు అధికారంలో ఉంటాం, వాళ్ళకి సేవ చేద్దాం, వాళ్ళకి ఇండ్లు ఇద్దాం, నీళ్లు ఇద్దాం, పెన్షన్లు ఇద్దాం, చదువు చెప్పిద్దాం, జగన్ స్కీమ్స్ అన్ని కూడా మనం వాళ్ళ దగ్గర తీసుకెళ్తాం. మనం ఇటువైపు ఆలోచించకుండా ఎప్పుడు నెగిటివ్ రాజకీయాల వైపు ఆలోచించాల్సిన పనిలా. బొక్కలేసే వాళ్ళు, రంధ్రాలు ఎత్తుకే వాళ్ళు ఎప్పుడు ఉంటారు, వాడు కాదు మన లక్ష్యం. మన లక్ష్యం ప్రజలు, మన లక్ష్యం ఉరవకుండా నియోజకవర్గం అభివృద్ధి. ఎవడైతే పార్టీకి ద్రోహం చేస్తూ మేక ఉన్న పులుల్లాగా చర్మాన్ని కప్పుకున్నారో అట్లాంటి వాళ్ళ పట్ల నిజంగా ఉందని చెప్పి మాత్రం చెప్తున్నా. అట్లాంటి వాళ్ళని తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేసి మేమే లీడర్లు అని చెప్పి కొంతమంది కింద చెప్తున్నారు, అవన్నింటినీ మీరు అంగీకరించొద్దండి, మీకు అన్ని తెలుసు అని చెప్పి పదే పదే మాట్లాడడం కూడా మంచిది కాదు. మీరందరూ దృష్టిలో పెట్టుకొని ఎవరు పార్టీలో చీడ పురుగులు, అట్లాంటి చీడ పురుగుల పట్ల మీరంతా నిఘాగా ఉన్నారని చెప్పి మీకందరికీ కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే స్ఫూర్తి, ఇదే చైతన్యం మీలో ఉంటే మనల్ని ఎవరు ఏమి చేయలేరని చెప్పి 100 మంది కేసులు వచ్చినా గాలి కొట్టుకుపోతారని మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరోసారి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ముందు తీసుకుపోదాం, జగన్ గారి పరిపాలన సపోర్ట్ చేద్దాం, జగన్ గారికి ప్రజా మద్దతును కూడగలగామని చెప్పి మీకందరికీ కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు, ఈ సభను జయప్రదం చేసినందుకు, అదేవిధంగా